విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాష్ట్ర ప్రజల్ని ఆంధ్రుల్ని నిట్ట నిలువున చీల్చినటువంటి పరిస్థితులు ఉంటే మరోసారి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కలిసి మరోసారి తెలుగు ప్రజల్ని నిట్ట నిలువున ముంచివేసినటువంటి పరిస్థితుల వల్ల రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాం ఆ రోజు రాష్ట్రాన్ని విభజించే పరిస్థితుల్లో కూడా ప్రత్యేక విమానంలో విభజనకు సంబంధించినటువంటి కాగితాలు తీసుకొచ్చినటువంటి వైనాన్ని ఈ రోజున కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రులు 5 కోట్ల మంది ప్రజానికం కోరుతా ఉంటే అర్ధరాత్రి పూట విలేకరుల సమావేశాలు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ బదులుగా ఇవాల ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని ఇచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకుంటే నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున ఆయన కూడా అర్ధరాత్రి పూట విలేకరుల సమావేశం పెట్టి ఈ ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామనే రీతిలో మాట్లాడినటువంటి మాటలు ఇవాల ఏ ఒక్క ఆంధ్రుడు కూడా సహించే పరిస్థితుల్లో లేడన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాల రాష్ట్రానికి కావాల్సినది ప్రత్యేక హోదా తప్ప ప్రత్యేక ప్యాకేజీ కాదన్న విషయాన్ని మరోసారి రాష్ట్ర ప్రజానికం స్పష్టం చేయడానికి సిద్ధపడినటువంటి రోజులు ఇవాల చూస్తా ఉన్నాం ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి ఉపయోగం పరిశ్రమలు వస్తాయని నిరుద్యోగులైనటువంటి లక్షలాది మంది యువతకు ఉపాధి కలుగుతుందని ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ముందుకు సాగుతూ ఉంటే ప్రత్యేక ప్యాకేజీ పేరుతో తెలుగుదేశానికి లాభం వనగురే విధంగా తెలుగుదేశ నాయకులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కొల్లగొట్టేదానికి ప్రత్యేక ప్యాకేజీలకి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం మీరు అనుకుంటా ఉన్నారేమో మేమేమి చేసినా కూడా అధికారంలో ఉన్నాం ఏమి చేసినా కూడా మాకు ఎదురులేదనే భావంతో మీరు ముందుకు సాగుతున్నారేమో చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువున చీల్చే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పాతర వేశారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇవాళ కూడా మీరు ఇప్పటికైనా కూడా చేసిన తప్పును సరిదిద్దుకొని ప్యాకేజీ బదులుగా హోదాని సాధించే ప్రక్రియకి ముందుకు రాకపోతే బీజేపీకి తెలుగుదేశానికి రాజకీయ పాత్ర వేయడానికి ఇవాళ ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం తెలుగుదేశ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము కూడా హోదాని కోరుతున్నామని ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నా నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సాధించాలనే తపన ఉంటే కేంద్రంలో కొనసాగుతున్నటువంటి మీ మంత్రులను వెనక్కిపలమని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మీతో పాటుగా అంతకాకుతున్నటువంటి బీజేపీ మంత్రుల్ని ఇళ్లకు పంపించమని కోరుతా ఉన్నాం కేంద్రం పైన పోరాటం చేయడానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంతో పాటుగా వామపక్ష పార్టీలు ముందుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు నిజంగా ప్రత్యేక హోదా సాధించాలనే ఆలోచన ఉంటే రాజకీయాలు పక్కన పెట్టి ప్రత్యేక హోదా కోసం సాధించడం కోసం ఈ రోజున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుగా ఈరోజు మరోమారు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూరిద్దో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా మీద ఎన్నో పోరాటాలు ఎన్నో ధర్నాలు చేసి పరిశ్రమలు వస్తే లక్షలాది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా మరి తోడ్పడతామని చెప్పి ఎన్నో మార్లు చెప్పినా ఈరోజు స్పెషల్ ప్యాకేజీ కోసమే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనుమయాలకి ప్యాకేజీ రూపంలో లబ్ధి చేకూరే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లాలుచి పడింది కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మన పక్కన ఉన్న హైదరాబాదు పరిశ్రమలుగా ఎన్ని ఉన్నాయి
ఎన్ని కోట్లాది రూపాయలు అక్కడ ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షలాది ఉద్యోగాలు అక్కడ అందరూ పొందుతా ఉన్నారు మనందరం కూడా చూసాం అదే విధంగా ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి పరిశ్రమలతో పాటు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం మళ్ళీ ఉద్యోగాలు కూడా దొరుకుతాయని చెప్పి పదే పదే చెబుతున్నా కూడా ఈ రోజు అన్ని కూడా అభివృద్ధికి మరి సహాయపడకుండా మాయ మాటలు చెప్పి ఈ రోజు మళ్ళీ ప్యాకేజ్ కోసం మరి ఆరలు తీరుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పడవటం అనేది సర్వసాధారణంగా చంద్రబాబు నాయుడికి వచ్చిన వెన్నతో విట్టిన విద్యలాగా మనమందరం కూడా భావిస్తున్నాం ఇప్పటికైనా ఆలస్యం లేదు మీరు కేంద్ర ప్రభుత్వం లాలుచి పడారనేది కూడా క్లియర్ గా ఈ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా చూస్తా ఉన్నారు మీరు ఇప్పటికైనా సరే మీ ఒక్క పునాదులు కదలకుండా ఉండాలంటే ఈ రోజు కూడా ఇప్పుడైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి మీరు అందరూ అన్ని పార్టీలతో కలిసి మీరు ఈ రోజు మీద రోడ్డు మీదకి వస్తే గానీ మీ ఒక్క నిజాయితీ నిరూపణ కాదు కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మీరు చేసే మోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు దయచేసి ప్రత్యేక హోదా కావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ మోసాలకి ఇదే పాత్రగా భావించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏ ఆ కాకా నానా ఉన్నారు